ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ప్రస్తుతం మన ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి విపత్కరమైన పరిస్థితులను మునుపెన్నడూ చూడలేదు. కంటికి కనిపించని వైరస్ ఎన్నో వేల మంది ప్రాణాలను హరించివేస్తున్నది. ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుంది అనేది ప్రతి ఒక్కరికి మదిలో కలిగే మొట్టమొదటి ప్రశ్న. ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుందనేది జ్యోతిష్య శాస్త్రం రీత్యా గ్రహగతుల ఆధారంగా చేసుకొని వివరంగా చెప్పడమైనది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పొందుపరిచాము, క్లిక్ చేసి తెలుసుకోగలరు. శ్రీ శార్వరీనామ సంవత్సరం 2020 మే మాసం రాశి ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణీ నక్షత్రం 4 పాదములు, కృతికా నక్షత్రం 1 పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మీ రాశి అధిపతి కుజుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసం అన్ని విధాల యోగమనే చెప్పవచ్చు. అన్నింటా విజయం కలుగును, ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆరోగ్యం బాగుండును, ప్రతి విషయంలో ముందుంటారు. మీ బంధుమిత్రుల సహాయ సహకారములు మీకు పరిపూర్ణంగా లభించును. నూతన పరిచయాలు లాభించును. దూర ప్రయాణాలు విహారయాత్రలు చేసే అవకాశం కలదు. మీ సంతానం వలన సౌఖ్యం ఉంటుంది. మీ గృహంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులను ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటారు. స్త్రీ మూలక ధనలాభం ఏర్పడును. అందువలన కొంచెం ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటారు. మధ్యవర్తిత్వం వల్ల లాభించును. భూ సంబంధ వ్యవహారాల యందు పాల్గొంటారు. నూతన వస్తు ప్రాప్తి కలదు. అయితే ఈ రాశిలోని కొంతమందికి స్థానభ్రంశము వలన భయము, స్వస్థానమునకు తిరిగి చేరగలమా అనే చింత, మనోదుఃఖము ఏర్పడును. అయితే మీకున్నటువంటి నరఘోష తొలగుట, బంధనము నుండి విముక్తి వల్ల మీ స్వస్థలానికి మీరు చేరుకోగలరు. సువర్ణలాభము భూలాభము కలదు. మీ గృహ అవసరాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలగును, కానీ ధనవ్యయం అధికంగా ఉండును. అనవసర వివాదములో చిక్కుకునే అవకాశం కలదు, కావున కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు. మిత్రద్రోహం జరిగే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలు ఆస్తి సంబంధ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రాధాన్యత సంతరించుకుంటారు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ మాసం కళా సినీ రంగంలోని వారికి, మీడియా రంగంలోని వారికి చక్కటి ఫలితాలను కలుగజేయును. ఆర్థికంగా బాగా లాభించును. 12వ తేదీ నుండి 19వ తేదీ మధ్యకాలంలో ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు లేక ఆకస్మిక ఉద్యోగ నష్టం ఏర్పడే సూచనలు కలవు. 20వ తేదీ తదుపరి చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలలో ఆవేశపడకుండా ఉండటం చాలా అవసరము. మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీకు లభించును. పనిలో మీ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఒక చక్కటి అవకాశం మీకు లభించును. వ్యాపార రీత్యా చూసినట్లయితే ఈ మాసం అన్ని రంగాల వారికి వ్యాపార పరంగా చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక నష్టములు సంభవించే అవకాశం ఉన్నది. మీకై మీరు మీ కోప స్వభావంతో సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం కలదు. 20వ తేదీ తదుపరి మెరుగైన ఆదాయం కలిగించే ఒప్పందాలకు లావాదేవీలకు అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులు శనివారం నాడు ముసలి వాళ్లకు, వయసు పైబడిన వారకు అన్నదానం చేసిన మీకు ఆర్థికంగా అభివృద్ధి
ఏర్పడును. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ధనాదాయం సామాన్యంగా ఉండును. అయితే మీ భార్య తరపున ధనాదాయం మీకు లభించును. వ్యాపార వ్యవహారాల రీత్యా వాహనాలు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాల ద్వారా మంచి ఆదాయం లభించును. మీ అవసరాలన్నింటినీ పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం మీరు చదివిన పాఠాలను గుర్తుపెట్టుకోలేకపోతారు. కావున మీరు మీ చదువుపై ధ్యాస ఉంచి అధిక శ్రద్ధ చూపవలెను. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కలదు. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల విషయాలలో అనవసరంగా తలదూర్చి సమస్యలు కొని తెచ్చుకోక మీ చదువుపై మీరు దృష్టి సారించినా అన్ని విధాలా మంచిది. ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ప్రేమికుల మధ్య బంధం దృఢంగా మారును. వివాహ ప్రయత్నాలు చేయు అవివాహితులకు వివాహయోగం కలదు. దంపతుల మధ్యన సఖ్యత బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన సంఘటనలు ఏర్పడును. కుటుంబ వ్యక్తులు తమ వంతు సహకారాన్ని మీకు అందించి మీ అభివృద్ధికి బాటలు వేస్తారు. వారసత్వ సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టును. పుణ్యక్షేత్ర సందర్శన సూచనలు కలవు. ఈ మాసంలో 5, 9, 10, 19 తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కనుక ఈ తేదీలలో ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను మీరు పెట్టుకోకండి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే ఈ మాసం మీరు కాలి నరములకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం కలదు. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములను తీసుకునుట మంచిది. నూనె పదార్థములు, మసాలా పదార్థములను భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకొని విధిగా సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మంగళవారములయందు మీ గృహమున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటము ముందు రాహుకాల సమయాన నెయ్యితో నిమ్మకాయ దీపాలను వెలిగించండి. శుక్రవారం నాడు నిష్టగా శ్రీ లలితా సహస్రనామం చదివి రాహుకాల సమయాన అమ్మవారికి కుంకుమార్చన చేసిన మీకున్నటువంటి ఆటంకములు, గ్రహదోషములు తొలగి శుభయోగ ఫలితములు సిద్ధించును. ప్రస్తుతం ఎండాకాల మొగుటచే, ఎండలు మండిపోవుటచే మూగజీవులైనటువంటి కుక్కలు, పక్షులు, పశువులకు నీరు, ఆహారాన్ని అందుబాటులో ఉంచి వాటికి మీ వల్లైన సహాయం చేయండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీకంతా సదా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.